బాపరా స్వామి మీరు చెప్పండి ఇంకా చెప్పడానికి ఏముందిరా ఈడే ఉండి గంజికి ఇబ్బంది పడకండి పనికి తగిన కూలి ఉండడానికి ఇల్లు సలికి కంబళి మాంసం కూడు ఆదివారం ఇడుపు పని చాలా కట్టమా స్వామి కష్టం చూస్తే మూల వ్యాధి వాడికి ఆరగడ కూడా కష్టమేరా ఆకురని గిల్లినట్టు మన ఎస్టేట్ లో తేయాకు చిగుళ్ళని గిల్లాలి తేయాకు మొక్కలు నరకాలి ఏటో మాట్లాడుకుంటున్నారు తేయాకట ఎస్టేట్ అట చేసిన పనికి కూలట ఎంత కూలిస్తారు స్వామి మాకు ఏడాదికి ఒకసారి లెక్క చూసి చికెన్ సంచిలో ముడిగట్టిస్తాం జాగ్రత్తగా గోసిలో దాతుకో ఊరుకొచ్చి ఇప్పు ఇల్లు కట్టుకో పొలం కొనుకో గేదెలు మేపు నీ పెళ్ళానికి నగా నట్రా చేయించు ఇంకా మిగిలితే ఎవరినైనా ఉంచుకో కనీసం సావుకి పెళ్లి కూడా రాలేమా సామే అడవిరా ఒకడివి వచ్చి వెళ్ళిపోగలవా డబ్బు ముఖ్యమా సావు పెళ్లి ముఖ్యమా బోళ్ళంత దూరమేవా ఎంత దూరం అయితే ఏట్రా సామే పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చా నీ పెళ్ళాన్నేనా దర్జాగా తెచ్చుకో ఇద్దరికి కూలి సామే పిల్ల పాపల్ని ఎట్టా వదిలేసి వచ్చేది ఆళ్ళని తీసురా కానో పరకు వేసిస్తా ఏ స్వామి మాగా అడవిలో చల్లని తట్టుకోవడానికి కమ్మలు సరిపోద్దా కళ్ళు సారా ఏమన్నా స్వచ్ఛమైన సేవ సరుకు నీ వంశంలోనే ఎవడు తాగుండడు తెల్ల దొరలే ఆడి చేతులతో పోసిస్తారు తాగి ఏ దొరసంతో సింధులే దొరసాని ఏడికి నువ్వు మాడిపోతావు కురసోడా మీరు చెప్పేది నేతులు తాగిన వాళ్ళు మూతుల వాసన చూసినట్టుంది ఒట్టి చేతులు ఊపుకుంటే ఎలా రమ్మంటారు ఇలా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడుగుతూ ఉంటే ఈ ఎండిపోయిన ఊర్లో కరువుకి మాడి చావాల్సిందే తెగించిన వాడినేరా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీరేమి ఉత్తి చేతులు ఊపుకుంటూ రాకర్లే ఇదిగో 12 నాల పత్రం ఏలు ముద్రేసి ముద్రగా కాస్త డబ్బు తీసుకుని అప్పు సొప్పు తీర్చి బయలుదేరే పని చూడండి రా ఇటు పరిగెత్తగా కుదురుగా కూర్చో నా మాటిని ఇలా కంటతేడెట్టకుండా నీ పెనివిటిని నవ్వుతూ పంపవే అక్క నువ్వన్న చెప్పవే చెడో మాకి నీ పెనివిటిని నవ్వుతూ పంపవే ఒరేయ్ పారయ్యా ఒరేయ్ పారయ్యా ఒరేయ్ ఎక్కడికి పోయావురా Ah